నేను నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను ఛాలెంజ్ చేస్తున్నాను నిజంగానే వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలని అనుకుంటే ఈ పాటికి ఒక ప్రణాళిక ఉండాల్సింది నాలుగున్నర సంవత్సరాల తర్వాత కనీసం రోడ్లు వేయలేని వ్యక్తులు వీళ్ళు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం అని హడావుడిగా రెండు మూడు సార్లు చట్టాలు తీసుకొచ్చి కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు కానీ ఆ ప్రాంతంలో వీరు ఏమాత్రం కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించలేదు అమరావతి అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం ఎందుకంటే బహుశా భారతదేశంలో ఇప్పుడు వరకు ఆ విధంగా రైతులు త్యాగం చేసి మన భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం భూములు ఇచ్చి వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా గొప్పగా సహాయం ఆశించుకుంటారు ఒక మంచి కార్యక్రమానికి మనమంతా మనం సహాయం చేద్దామని ముందుకు వచ్చిన వ్యక్తులు కూడా వీళ్ళు అవమానపరిచి ఈరోజు ప్రభుత్వం అక్కడ దౌర్జన్యానికి గురవుతుంది ప్రతి ఒక్కరిని